మార్పు చేర్పు జరిగింది. ఇప్పుడు మన ముఖ్య అతిథి చవన్ గారు రామస్వామి గారి దంపతులను సన్మానం చేయడం జరుగుతుంది. దయచేసి అందరు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రతి మనిషికి నాలుగు పండుగలు ఉంటాయి. అందులో వ్యక్తి చేసేటువంటి పండుగలు బర్త్డే, తెలియని పండుగ, మ్యారేజ్ డే, మ్యారేజ్ కళ్యాణం తెలిసే పండుగ, అదేవిధంగా ఒకటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ డే ఫంక్షన్ వారి స్థాయికి తగ్గట్టు జరుపుకుంటారు. అది ఆ కార్యక్రమంలో ఉల్లాసంగా ఉత్సాహంగా మన డీసీపీ చౌహాన్ గారు, ఏసీపీ ముత్యంరెడ్డి గారి సమక్షంలో మన రామస్వామి గారు సన్మానించబడుతున్నారు. వారికి రిటైర్మెంట్ సందర్భంగా ఆయుష్, ఆరోగ్యము అన్ని దేవుడు ప్రార్థించవలసిందిగా, ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తూ మన కార్యక్రమంలో ఏసీపీ ముత్యంరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రామస్వామి గారి పదవీ విరమణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి డీసీపీ గారు, ఆయన అందరికి కూడా సుస్వాగతం. అనుకోకుండా మాకు 2:30కి ఇప్పుడు మీటింగ్ ఉంది కాబట్టి దాన్ని తొందరగా నేను సారు వెళ్ళిపోతున్నాం. రామస్వామి గారి గురించి చెప్పాలంటే నేను మా అందరికి చెప్తాను, మా ఇప్పుడు దగ్గర దగ్గర 10 మంది ఇన్స్పెక్టర్లకు చెప్తాను, రామస్వామి చేసిన పని మీరు వచ్చి ప్రతి గల్లీలో చూడొచ్చు మీరు అని చెప్తాను. నేను మహంకాళి పోలీస్ ఎన్లిమిట్స్లో ప్రతి గల్లీలో ఆయన ముద్ర కనిపిస్తుంది. మినిస్టర్ గారు, లోకల్ మినిస్టర్ గారు ఆయన పని చూసి ఇంటికి పిలిపించి సన్మానం చేశాడు. అతను ఈరోజు రిటైర్డ్ అయినా ఇంకా 2 ఏళ్ళు సర్వీస్ ఉన్నా కానీ అదే స్ఫూర్తితో పనిచేస్తాడు. ఆయన లాస్ట్ డే వరకు ఒక్కరోజు లీవ్ పెట్టకుండా ప్రతిరోజు కూడా ఆయన వర్క్ చాలా బ్రహ్మాండంగా ఎంతో బాగా అందరిని కలుపుకొని పోయి చాలా బాగా చేశాడు. అతని రిటైర్మెంట్ తర్వాత అతని ఫ్యామిలీ అతను ఆయురారోగ్యాలతో ఉండి సుఖ సంతోషంతో అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు డీసీపీ చౌహాన్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన ఉన్నటువంటి మన రామస్వామి గారు, వారి సతీమణి గారు, ఏసీపీ ముత్యంరెడ్డి గారు, ఫ్యామిలీ మెంబర్స్, అధికారులు, మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రామస్వామి గారు చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఇక్కడ నేను ఆదరించే వ్యక్తుల్లో ప్రథముడు రామస్వామి గారు. ముత్యంరెడ్డి గారు చెప్పినట్టుగా ఈయనకున్నటువంటి జీలు, స్ఫూర్తి, ఆ నిజాయితీ, ఆ నిబద్ధత చాలామంది అది ఆదర్శంగా ఉంది. సో యంగ్ ఆఫీసర్స్ అందరినీ రామస్వామి గారిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ కెరియర్లో ముందుకెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే పదవి కాదు ముఖ్యం, నా ఆలోచనది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒకసారి ఒక పై అధికారి ఒక మీటింగ్లో అందరినీ కూర్చోబెట్టుకుని ఈ డిపార్ట్మెంట్లో మీకు ఎవరు స్ఫూర్తి అని చెప్పి అడిగారన్నమాట. ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచన చేసుకొని గొప్ప గొప్ప అధికారుల పేరు చెప్పారు. డిపార్ట్మెంట్లో చాలా ఉన్నతమైన స్థితి, అందరికీ పేరు సంపాదించిన అధికారుల పేరు చెప్పారు. నా టర్న్ వచ్చింది. నా టర్న్ వచ్చినప్పుడు వెంకటేశ్వర్లు అని చెప్పి నా దగ్గర పనిచేసే ఏఎస్ఏ ఉండే కొత్తగూడెంలో, ఆయన నాకు స్ఫూర్తి అని చెప్పాను నేను. సో నేను ఇక్కడ పదవి కాదు, మనిషి యొక్క క్యారెక్టర్, మనిషి యొక్క క్వాలిటీ, దట్ ఈస్ ఇంపార్టెంట్. రామస్వామి గారు కూడా నాకు అంతే స్ఫూర్తి నాకు. సో నేను వ్యక్తిగతంగా నేను ఎట్లా అంటే వారిని నేను చాలా అమితంగా ప్రేమిస్తాను, అమితంగా గౌరవిస్తాను. అది వారికి తెలుసు అది. అండ్ డిపార్ట్మెంట్లో కూడా మా సహచరులు అందరూ కూడా తెలుసు. అండ్ వెరీ కమిటెడ్ ఆఫీసర్ అండ్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి సిఐ స్థాయికి రావడం చిన్న విషయం కాదు అది. సో ఆ స్థాయికి వచ్చారంటే కేవలం తన కృషితోటి, తన సిన్సియారిటీతో వచ్చారు.
ఈరోజు రామస్వామి గారు రిటైర్ అవుతున్నారు కానీ అతను ఇంకా 10 ఇయర్స్ పనిచేసే అందు లోపల ఆ ఎనర్జీ ఉంది. సో నేను రామస్వామి గారితో ఎప్పుడు కూడా కాంటాక్ట్లోనే ఉంటా. నా నుంచి ఎటువంటి సపోర్ట్ అయినా కూడా నేను ఎప్పుడు ఎవ్రీడే రామస్వామి గారికి ఉంటుంది. అట్లాగే రామస్వామి గారి అవసరం ఉన్నప్పుడు కూడా ఆయన సలహాల సూచనలు ఆయన నాకు ఏదైనా పర్సనల్గా ఏదైనా పనికి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వారిని సంప్రదించి వారి సేవలు తీసుకుంటాను. నేను ఈరోజు ఇటువంటి రిటైర్మెంట్ కావాలండి ఎవరికైనా కూడా. యంగ్స్టర్స్ మీకు చెప్తున్నాను, మీరు కూడా యూ షుడ్ ఎయిమ్ ఫర్ రిటైర్మెంట్ లైక్ దిస్. హీరోయిక్ హీరోయిక్ రిటైర్మెంట్, హీరో లాగా రిటైర్ కావాలి రామస్వామి గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం లేదు నాకు, ఎందుకంటే సిపి గారి మీటింగ్ ఉంది. ఆ 3 o'clockే పెట్టారు, ఆ టైంకి అక్కడ చేరుకోకుండా మళ్ళా అక్కడ లేనిపోయిన ప్రాబ్లమ్స్. బట్ నా మనసులో మాట చెప్పాను, ఇంకా చెప్పాలంటే నేను చాలా చెప్పగలను, కానీ అంత ప్రేమ ఉంది నాకు ఈయన మీద, అంతటి గొప్ప వ్యక్తి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ తరఫున రామస్వామి గారికి సన్మానం చేయబడుతుంది. అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గారికి మరియు డిసిపి గారికి ఏసీపీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది చేత సన్మానించబడుతున్నారు. రాజేశ్వరరావు గారు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ రిటైర్మెంట్ కాబోతున్నటువంటి రామస్వామి గారికి పుష్పగుచ్చాలతో సత్కరించడం జరుగుతుంది. తిరుమలగిరి ఎస్ఐ రమేష్ గారు రిటైర్ అవుతున్న ఇన్స్పెక్టర్ రామస్వామి గారికి సన్మానిస్తున్నారు. నెక్స్ట్ తిరుమలగిరి సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రామస్వామి గారిని సన్మానిస్తున్నారు. నెక్స్ట్ తిరుమలగిరి సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ గారు రామస్వామి గారిని సన్మానిస్తున్నారు. గోపాల్పురం గోపాల్పురం ఎస్ఐ గోవింద్ ఈ రామస్వామి పదవీరమణ ఫంక్షన్ సందర్భంగా గోపాల్పురం సిబ్బంది ఎస్ఐల గారందరూ రామస్వామి గారికి పదవీరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆరోగ్య ఆయుష్ ప్రసాదించాలని కోరుకుంటూ వారికి సన్మానం జరపబడుతుంది. మిగతా వారందరూ దయచేసి ఒక 10 నిమిషాలు రామస్వామి సార్ మాట్లాడిన తర్వాత సన్మానం చేస్తే కొద్దిగా సిస్టమేటిక్ ఉంటుంది. ఒకసారి రామస్వామి సార్ను మాట్లాడిన తర్వాత మనందరం సన్మాన కార్యక్రమము చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పై అధికారులు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వేచ్ఛ.
చంద్రశేఖర్ రెడ్డి గారు చూసుకుంటారు, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు చూసుకుంటారు. దయచేసి స్టేజ్ పైకి ఎవరు రాకండి, దయచేసి కూర్చోండి. రామస్వామి సార్ పదవీరమణ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చుంటే సన్మానించబడే వాళ్లకు, సన్మానించి జరపబడుతున్న వాళ్ళకు కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూర్చోండి. సికింద్రాబాద్ దయచేసి స్టేజ్ పైకి వాళ్ళు రాకండి. ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డైరెక్టర్ గారు వారి సిబ్బందితో మన రామస్వామి గారికి సన్మానం జరపబడుతుంది. వారికి వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆరోగ్యం.